మనకు టాప్ సే 10 ఎన్ఐటీస్ లో మనకు సీట్ రావాలంటే సో ఓసీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేదా ఓబీసీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలాగే మనకు ఈ ఎస్సీ అండ్ ఎస్టీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చూద్దాం. సో ఈ కేటగిరీస్ లో మళ్ళీ మనం చూసినప్పుడు విత్ ఇన్ దిస్ ఈ టాప్ 10 ఎన్ఐటీస్ లో నేను ఏంటంటే ఈ సిఎస్సీ ఆర్ ఐటీ రిలేటెడ్ మాత్రమే మనం తీసుకున్నాం, రైట్? సో ఈవెన్ తర్వాత ఇవి కాకుండా మళ్ళీ మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. సో లైక్ మనకు కంప్యూటర్ సైన్స్ ఐటీతో పాటు మనకి ఏంటంటే లైక్ ట్రిపుల్ ఇయర్ బేసిక్ కోర్సెస్, లైక్ మనకు ఉన్నటువంటి బేసిక్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి మనకు, లైక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రిపుల్ సే ఈసీఈ అండ్ ఆల్సో అదర్ కోర్సెస్, ఈవెన్ మెటలర్జీ, కెమికల్, రైట్? ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో వాటి గురించి మళ్ళీ సపరేట్గా కోర్సెస్ వైజ్ మళ్ళీ మనం చూద్దాం. ఏంటంటే మోస్ట్లీ మనకి ఏంటంటే మెజారిటీ పీపుల్ ఏంటంటే ఈ సిఎస్సీ అండ్ ఐటీ రిలేటెడ్ ఉన్నటువంటి వాటి ఫోకస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రెండు కేసెస్ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఒకటి సే లైక్ నాన్ లోకల్ అనమాట, అలాగే లోకల్ అంటే మనకు నాన్ లోకల్ అంటే అదర్ స్టేట్ వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత లోకల్ అంటే సో సేమ్ స్టేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ టాప్ 10 ఎన్ఐటీస్ మనం చూసినప్పుడు సో ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మనం చూస్తే సో 99% ఈవెన్ కొన్ని ఎన్ఐటీస్ అయితే 98.5% అంటే మనకు టాప్ 5 అనుకోండి 99% అబౌ ఉండాలి, రైట్? అదే టాప్ 5 తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉండవి. లైక్ మనకేంటంటే ఎన్ఐటి తిరిచి ఉంది, ఎన్ఐటి సే కాలికట్టు, సూరత్ కల్లు, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి రూర్కేలా, ఎన్ఐటి కురుక్షేత్ర, ఎన్ఐటి సే మనకు నాగ్పూర్ ఉంది, రైట్? సో ఇలాంటి డిఫరెంట్ ఎన్ఐటీస్ ఉన్నాయి, దుర్గాపూర్ ఉంది, రైట్? ఇవన్నీ మంచి ఇన్స్టిట్యూషన్స్. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే కొంత 99 to 98.5 అనేది సే నాన్ లోకల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ అనుకున్నప్పుడు, సో లోకల్కి వచ్చేసరికి సో దిస్ విల్ వేరీ ఫర్ 98% వరకు ఉంటుంది అనమాట. అదే మనకు ఓబీసీ చూసినప్పుడు సే 95% ఓబీసీకి ఉంటే సో ఈవెన్ దిస్ విల్ వేరీ ఈవెన్ ఫర్ గర్ల్స్ లైక్ అప్ టు 90%. సో 95 కెన్ బి టేకెన్ యాజ్ ఫర్ జనరల్ అండ్ 90 విల్ బి టేకెన్ ఫర్ గర్ల్స్. దెన్ ఇఫ్ యూ గో ఫర్ ఇఫ్ యూ గో దిస్ వన్ ఫర్ హోమ్స్ దిస్ కెన్ బి లైక్ 90% అండ్ ఈవెన్ ఇట్ కెన్ గో ఫర్ 85% ఈవెన్ ఫర్ లోకల్ స్టేట్ లోకల్ క్యాండిడేట్స్. ఓకే, అంటే లైక్ మనకేంటంటే ఏపీ తెలంగాణలో ఏపీ వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం అయితే ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి ఇంకా తగ్గొచ్చు, రైట్? బట్ ఏంటంటే పీపుల్ మెజారిటీ ఆఫ్ ది మన తెలుగు స్టూడెంట్స్ ఏంటంటే కొన్ని మంచి టాప్ ఎన్ఐటీస్ లైక్ వరంగల్ లేదా తిరుచి ఇలాంటివి రాకపోతే ఖచ్చితంగా దే విల్ గో ఫర్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం. అలాంటప్పుడు ఇంకా కొంత వేరియేషన్స్ అయితే ఉంటుంది. సో ఈవెన్ ఇది 85 కాదు, ఈవెన్ అది ఈవెన్ 90 రేంజ్ వరకు కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే మనకు తెలుసు కదా తెలుగు స్టూడెంట్స్కి ఎస్పెషలీ ఈ ఎన్ఐటీస్ ఐఐటీస్ దగ్గర ఉన్నటువంటి క్రేజ్ అలా ఉంటుంది కాబట్టి సో దే గో ఫర్ సో దిస్ వన్. బట్ వేరే ఎన్ఐటీస్ స్టూడెంట్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి కాబట్టి అక్కడ చూసినప్పుడు లైక్ 85% కూడా ఉండొచ్చు వాళ్ళ లోకల్ స్టేట్లో ఉన్నటువంటి టాప్ 10 ఎన్ఐటీస్కి అనమాట. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ చూసినప్పుడు లైక్ 98% ఉన్నటువంటి మార్క్స్ మనకు మెయిన్స్లో ఉన్నటువంటి మార్క్స్ని మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ 98% ఇక్కడ ఉన్నప్పుడు అదే గర్ల్స్కి వచ్చేసరికి సే 95%. అలాగే మనకు ఈ లోకల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్లో ఉన్న టాప్ 10 ఎన్ఐటీస్ సీట్ కావాలంటే లైక్ 96% అండ్ ఆల్సో ఫర్ ఉమెన్ ఇట్ ఈస్ సే 94%, రైట్? సో ఇలా అయితే ఉంటాయన్నమాట. తర్వాత మనకు ఈ ఎస్సీ ఎస్టీస్ చూసినప్పుడు సే 95% ఫర్ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇన్ టాప్ 10 ఎన్ఐటీస్ అనమాట. సో 95% అండ్ ఆల్సో యూ కెన్ గో ఫర్ సే 85% కెన్ బి గివెన్ ఫర్ సే గర్ల్స్. అండ్ ఇఫ్ యు సీ ఫర్ ఇఫ్ యు సీ దిస్ వన్ ఫర్ సే ఇఫ్ యు టేక్ ఫర్ ఎస్సీ అండ్ యూ కెన్ సే ఫర్ లోకల్ సే 90% అండ్ ఆల్సో ఇట్ కెన్ గో ఫర్ సే 80% అనమాట. దెన్ ఇఫ్ యు గో ఫర్ ఎస్టీ సో ఎస్టీ విల్ బి వేరింగ్ బేసికలీ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఫర్ నాన్ లోకల్ సే 95% దెన్ ఇఫ్ యు గో ఫర్ సే జనరల్ సో దట్ ఈస్ ఇన్ టాప్ 10. సో హియర్ ఇఫ్ యు సీ ఫర్ సే
even say 82 percentile like that. So whereas if you see for ఈ లోకల్ క్యాండిడేట్స్ కనుక్కోండి, ఇక్కడ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఈవెన్ 80%, సో అలాగే ఇక్కడ 70% రేంజ్లో కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకు టాప్ 10 ఉన్నటువంటి ఈ ఎన్ఐటీస్లో ఈ సిఎస్సి అండ్ ఐటీ రిలేటెడ్ ఉన్నటువంటి మాత్రమే డిస్కస్ చేసాం. సో అలాగే మనకు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అనుకోండి, సో అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే మనకు సే లైక్ ఎన్ఐటీ త్రిపుర ఉంది, ఎన్ఐటీ మేఘాలయ ఉంది, రైట్, ఎన్ఐటీ నాగాలాండ్ ఉంది, ఇలా మనకు ఎన్ఐటీ అరుణాచల్ ప్రదేశ్ ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట నాగాలయ. ఇలాంటి వాటిలో ఏంటంటే వి ఈవెన్ సిఎస్సి అండ్ ఐటీ రిలేటెడ్ ఇంకా తగ్గుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే నిజంగా ఒక ఎన్ఐటీ సీట్ కావాలనుకుంటే ఈ రేంజెస్ 90s ఉండాల్సిన అవసరమే లేదు, రైట్? ఈవెన్ యు గో ఫర్ లైక్ యూనో సే 80-85 రేంజ్లో ఉన్నా కానీ మీకు ఈ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకు కూడా సీట్లు అయితే వస్తాయి. బట్ ఏంటంటే కొంత అవేర్నెస్తో మనం ఏంటంటే సీట్లు మనకేంటంటే ఈ కౌన్సిలింగ్లో మనం ప్రాపర్గా అప్లికేషన్ ప్రాసెస్లో మనం ఈ ప్రియారిటీస్ అనేవి పెట్టుకుంటే ఖచ్చితంగా సీట్లు అయితే వస్తాయి, రైట్? సో ఇది ఒకసారి మనం చూసినప్పుడు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా మనం ఒకసారి చూస్తే అదర్ స్టేట్స్లో అంటే మనకు నాన్ లోకల్ క్యాండిడేట్స్కు ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్న ఎన్ఐటీస్కి మనం కన్సిడర్ చేసినప్పుడు, సో ఇక్కడ ఏంటంటే మనకు సరే 95% నాన్ లోకల్ వాళ్ళకైతే, సో లోకల్కి వచ్చేసరికి బేసికలీ సో ఇట్ విల్ వేరీ ఈవెన్ అప్ టు సే 90% అనమాట. సో ఇక్కడ నేను మళ్ళీ ఈ ఉమెన్ అలా మెన్షన్ చేయడం లేదు, బట్ ఈవెన్ ఇట్ విల్ యూ కెన్ మేక్ సమ్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్ ఇట్స్ నాట్ ప్లస్ ఈవెన్, సో ఇట్ ఈస్ మైనస్ ఆఫ్ 3-5% మీరు తీసుకోవచ్చు, 3-5% ఫర్ ఎవ్రీ కేటగిరీ యు కెన్ కన్సిడర్ ఫర్ ఉమెన్. సో ఇక్కడ ఏంటంటే మనం చూసినప్పుడు లైక్ ఓబీసీకి వచ్చేసరికి సే 93% to 90%, సో దట్ ఈస్ ఇన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎన్ఐటీస్, అండ్ యు కెన్ గో హియర్ ఈస్ ఫర్ లోకల్, సో ఇట్ కెన్ వేరీ ఫర్ సే 85%. And if you see in EWS, so this is like 85%, so even it is like 80%. So even current ante nenu just 85-80 pettanu gaani even inka tagguthadu, even so like you can go for say 80-75 range lo kuda untadi, but entante that varies andarki anedi kaadu, but kontha mandiki aithe vachestadu anamata, రైట్? సో మనం ఏంటంటే లోకల్ గురించి అంటే అంత డిఫరెన్స్ ఉంది, బట్ నాన్ లోకల్లో మాత్రం కొంచెం మేజర్గానే ఉంటుంది, రైట్? సో అలాగే మనకు ఈ ఎస్సీ ఎస్టీస్ చూసినప్పుడు ఎస్సీ ఎస్టీస్ కట్ ఆఫ్స్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. సో ఎస్సీ కట్ ఆఫ్ అనేది ప్రీవియస్గా మనకు ఈ వీటిలో చూసినప్పుడు మనకు నాన్ లోకల్లో సో ఈవెన్ లైక్ సే 88% సో 87-88% ఉంటే మనకు ఇక్కడ లోకల్కి వచ్చేసరికి ఇట్ విల్ గో ఫర్ ఈవెన్ ఫర్ 70% అనమాట, సారీ ఈవెన్ ఇట్ కెన్ గో ఫర్ సే 80% అనమాట. అదే మనకు ఎస్టీ రేంజ్లో చూసినప్పుడు ఎస్టీకి అయితే సో ఇట్ కెన్ గో ఫర్ 80% ఈవెన్ సో దిస్ కెన్ గో ఫర్ ఈవెన్ ఫర్ 70%, రైట్? సో ఇవన్నీ ఏంటంటే మనకు ఈ ఎన్ఐటీస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్కి ఉండేటటువంటి మనకు సిఎస్సి లేదా ఐటీ రిలేటెడ్ ఉన్నటువంటి కోర్సెస్ తగినట్టు ఉన్నటువంటి మార్క్స్ అనమాట, ఐ మీన్ ఉన్నటువంటి పర్సంటైల్కి వచ్చినటువంటి సీట్లు. సో అలాగే మనకు ఇవే కాదు మనకు ఖచ్చితంగా మనకు ఎన్ఐటీ సీట్ అయితే కావాలి అనుకుంటే రైట్, నో ఇష్యూ. సో ఈ కట్ ఆఫ్ రేంజెస్ అనేవి ఎలా ఉండవు, ఖచ్చితంగా ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఏంటంటే ఈవెన్ జస్ట్ పాస్ అయ్యి ఒక 1-1.5 lakh రేంజ్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎన్ఐటీస్లో సీట్లు అయితే తెచ్చుకుంటున్నారు, బట్ ఏంటంటే దానికి అడ్మిషన్ ప్రాసెస్లో ప్రాపర్గా అప్లై చేయాలి, రైట్? సో కాబట్టి దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను, రైట్? సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ బెటర్ వీడియోస్ అండ్ ఆల్సో ఫర్ బెటర్ ఫ్యూచర్.